నగర పంచాయతీ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావులు అన్నారు. పట్టణంలోని 9 14వ వార్డులో గల బోయపాలెం ముగ్గుబావి వీధి దొరువు బజార్ రామాలయం బజార్లలో వారు పర్యటించారు. కరోనా నివారణ చర్యలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో ఉన్న హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులతో మాట్లాడారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే వెంటనే ఫోన్ చేయాలని తెలిపారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. భౌతిక దూరం పాటించి మాస్కులను వాడాలని సూచించారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. వార్డులలో పరిశుద్ధ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నడిస్తే ఆయాసం ఇంకెవరికైనా ఇంట్లోనా ఎప్పుడు వచ్చింది పాజిటివ్? మరి ఆవిడ ఎక్కడ జాయిన్ అయ్యారు? ఇంట్లో తగ్గిపోయింది అంటే మళ్ళీ డాక్టర్స్ ఏమో ఎవరో చూడాలి కదా, జస్ట్ కన్ఫర్మ్ చేయాలి కదా. మూడంటే ఏమంటే 17, నిన్నటికే 14 రోజులు అయింది. ఎక్కడ చేయించారు? నెగిటివ్ వచ్చిందా? మరి రిపోర్ట్ వచ్చే వరకు ఇంకా మీరు యాక్టివ్లో ఉన్నట్టే కదా. ఒకటి ఎవరన్నా కానీ డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి. గత 3 రోజుల్లో ఫీవర్ రాలేదు కాబట్టి ఇంకా టెస్ట్ అవసరం లేదు. హెల్దీగా ఉన్నారని డిశ్చార్జ్ చేయటం మొదటిది, ఇన్యాక్టివ్లోకి వెళ్ళే భాగం. రెండవది, మనంతులు మనం హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ టెస్ట్ చేసుకుని టెస్ట్ రిజల్ట్ని బట్టి మనం యాక్ట్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో అలా రెండు ఉన్నాయి, ఇంకా ఇంకెవరకు ఉన్నాయి? అమ్మ ఎక్కువ ఆవిడకేనా? కొంచెమైనా బాధ్యత నువ్వు వెళ్ళి నీళ్ళు ఎక్కడ తెచ్చావు? ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు? దొరువు దగ్గర. అక్కడికి వందలాది మంది వస్తున్నారు. నువ్వు పాజిటివ్ చేసి మిమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పారు హోమ్ ఐసోలేషన్లో. ఇంకా ఏం తగ్గుతున్నాయా? ప్రకాశం జిల్లాలో కనిగిరి అక్కడెక్కడో ఉందని ఎవరో ఒక ఆయన అంటున్నాడు. మేము ప్రతి ఇంటికి వచ్చి మేము కాపలా చూస్తామా, లేకపోతే దొరువు దగ్గర మేము కాపలా చూస్తామా?